Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త పార్టీ పాత సీటు రగరామా ప్లాన్ ఇదే. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ నేతలు తమ దారి తాము చూసుకుంటారు. తామున్న పార్టీలో అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బంది పడడం, గెలిచే పార్టీ వైపు వెళ్లడం మామూలే. ఎన్నికలకు ఏడాది ముందు జంప్ చేసినా తమ పదవులపై ఎటువంటి ఇబ్బందులు ఉండడం, అనర్హత వేటు వంటివి పడే అవకాశం లేదు. ఎందుకంటే దీనిపై విచారణ జరిగేలోపే పదవీకాలం పూర్తవుతుంది. అందుకే ఇప్పటి నుంచే రఘురామకృష్ణంరాజు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీడీపీ కన్నా బీజేపీ వైపు ఉండడమే మేలన్నది రఘురామకృష్ణంరాజు భావన. ఎందుకంటే తాను నరసాపురం పార్లమెంటుకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో క్షత్రియులతో పాటు బీజేపీకి కూడా అవకాశం ఉంది. నియోజకవర్గంలో ట్రాక్ రికార్డ్ అలాగే ఉంది. వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరిందంటే మరోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావచ్చు. టీడీపీలో కన్నా బీజేపీలో చేరడమే బెటర్ అని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. టీడీపీలో చేరితే ఈ టికెట్ బీజేపీకి పొత్తులో భాగంగా దక్కితే తనకు రాజకీయంగా నష్టం. అందుకే బీజేపీ వైపు రఘురామకృష్ణంరాజు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా బీజేపీలో చేరడమే మంచిదని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎందుకంటే జగన్ పార్టీలో ఉండి విమర్శిస్తే బ్యాక్ సపోర్ట్ టీడీపీ ఉందని, అనే కంటే బీజేపీ ఉందని ప్రచారం జరగడమే చంద్రబాబుకు కావాలి. అప్పుడే జగన్కు డ్యామేజీ జరుగుతుంది. ఇటీవల తిరుపతిలో జరిగిన అమరావతి రైతు సభలోనూ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నా అది సన్నిహితం కోసమే, పార్టీలో చేరడానికి ఏమాత్రం కాదు. త్వరలోనే రఘురామకృష్ణంరాజు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే తనకు రాష్ట్రంలో కూడా మంచి గ్రిప్ దొరుకుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకోసమే రాజుగారు బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. వారిచ్చిన బలమైన హామీ మేరకే బహిరంగంగా వైసీపీని, జగన్ను, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నారన్నది వాస్తవం. అనర్హత వేటు రఘురామకృష్ణంరాజు పదవీకాలం ఆయనపై పడే అవకాశాలే లేవు.